ప్రేక్షకులందరికీ నమస్కారం. 2024 సంవత్సరం జూన్ 16వ తేదీ నుండి జూన్ 22వ తేదీ వరకు గల వారఫలాల్లో తులారాశి వారికి ఎలా ఉండబోతుంది, అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తి వివరాలని తెలుసుకోబోయే ముందు మీరేమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే, తులారాశి వారికి ఈ వారంలో మీ ఆరోగ్యంలో మెరుగుదల కనిపిస్తుంది. దీనివల్ల మీరు క్రీడలు మరియు బహిరంగ కార్యకలాపాల్లో పాల్గొంటారు. మీకు అకస్మాత్తుగా ఆర్థిక సహాయం అవసరమయ్యే ఈ వారం ఇలాంటి అనేక పరిస్థితులు తలెత్తుతాయనే భయాలు ఉన్నాయి. 5వ ఇంట్లో శని ఉండడం వల్ల మీ ఈ వారం చిన్న వ్యాపారుల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఉత్పత్తి శ్రమకి సంబంధించిన వ్యక్తులకు ఈ సమయం చాలా మంచిది. మీరు చాలా సానుకూలంగా ఉంటారు. వైవాహిక జీవితంలో సామరస్యం చాలా బాగుంటుంది. మీరు తీవ్రమైన సమస్యల గురించి కొంచెం ఆలోచిస్తారు. మీరు శారీరకంగా చాలా శక్తివంతంగా అనిపించవచ్చు. కార్యాలయంలో మంచి పని కోసం మీరు గౌరవించబడతారు. భార్య భర్తల మధ్య సత్సంబంధాలు నెలకొంటాయి. మీ వ్యాపారాన్ని మార్చే ఎంపికల గురించి మీరు చాలా తీవ్రంగా ఉంటారు. విదేశాలకు వెళ్లే అవకాశం కూడా ఉంది. మంగళ శనివారాలు చాలా శుభప్రదంగా ఉంటాయి. అయితే వారం ప్రారంభం శుభప్రదంగా ఉండదు. ఆకస్మిక నిర్ణయాలు తీసుకోవడం వల్ల నష్టం కలుగుతుంది. మీ తప్పుల్ని విస్మరించవద్దు, ఎందుకంటే ఇలా చేయడం ద్వారా మీరు ఇతరుల ముందు తప్పు అని నిరూపించవచ్చు. కొన్నిసార్లు మీ మనసు చెదిరిపోతుంది మరియు మీరు పరిస్థితులకి లొంగిపోవాలని ఆలోచిస్తారు. కానీ మీరు ఎప్పుడు ప్రయత్నాన్ని ఆపకూడదు. ఈ వారం మీరు మీ కెరీర్ లో కొన్ని పెద్ద నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అందుకే తెలివిగా వ్యవహరించాలి. మీరు ఇతరులపై ఆధారపడకూడదు. అది గురువారాలు శ్రేయస్కరం కాదు. ఇక తులారాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాన్ని గనక చూసినట్లయితే, ఈ రాశి వారు శుక్రవారం రోజున వృద్ధులకి పెరుగన్నం దానం చేయండి. మంచి శుభ ఫలితాల్ని పొందుతారు. అలాగే ఈ వారం తులారాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే, వీరికి 17-22 తేదీలు చాలా మంచి రోజులు. ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి. అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.